పదవ తరగతి పరీక్షలు సమీపిస్తున్న వేళ విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ప్రత్యేక అభ్యాస దీపికల పంపిణీ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా బోయినపల్లి మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలతో పాటు మోడల్ స్కూల్లో చదువుతున్న 10th విద్యార్థులకు అభ్యాస దీపికల పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక ప్రజా ప్రతినిధులు విద్యాధికారి క్షేత్రం మీదుగా అందించారు. రాజన్న సిరిసిల్లా జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంతో పాటు మోడల్ స్కూల్ ఆవరణలో శనివారం రోజున ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ మండల శాఖ బీఆర్ఎస్ అధ్యక్షులు కత్తిరపాక కొండయ్య క్షేత్రం మీదుగా విద్యార్థులకు అభ్యాస దీపికల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల్లో మంచి ఫలితాలు సాధించడానికి అభ్యాస దీపికలను ప్రభుత్వం పంపిణీ చేస్తుందని వీటిని సద్వినియోగం చేసుకోవాలని సందర్భంగా కోరారు. ఇప్పటికే మన ఊరు మన బడి పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కంకణం కట్టుకున్నారని సందర్భంగా పేర్కొంటూ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సుధాకర్, కస్తూర్బా గాంధీ ప్రత్యేక అధికారిని పద్మ, నేతలు గుంటి శంకర్, ఉపాధ్యాయులు విద్యార్థులు హాజరయ్యారు. మీ కన్న తల్లిదండ్రులకు మీ టీచర్స్కు అందరికీ మంచి పేరు తెలవాలని ఆకాంక్షిస్తూ మనం మన తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు మన విద్య గురుకులాలు కానీ కస్తూర్బా గాంధీ తర్వాత మోడల్ స్కూల్స్ కానీ తర్వాత మైనార్టీ స్కూల్స్ కానీ ఎన్నో రకాల విద్య మీద పెట్టుబడి పెట్టారు. అది మన మీరందరూ ఏమి భారత పౌరులు, తెలంగాణ పౌరులు, మన సమాజ సంపద మీరు. భవిష్యత్తులో మీ యొక్క మీరే ఈ యొక్క సమాజంలో అన్ని రకాల అనుభవిస్తారు కాబట్టి అది ఆ రకంగా మంచి ఆలోచించి మీరు భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ భవిష్యత్తులో మీరు ఈ ప్రభుత్వము మీకోసము దాదాపు ప్రతి సంవత్సరానికి ఒక్కొక్కరికి 120,000 రూపాయలు ఖర్చు పెట్టి మీ చదువుల కోసము ఉపయోగపెడుతుంది. భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఏ ప్రభుత్వం కూడా విద్యార్థులకు ఇంత ఖర్చు పెట్టడం లేదు. మన ముఖ్యమంత్రి వారు ఏంటంటే చదువు ఉంటేనే సంపద ఉంటుందని ఆలోచించే మీ విద్యార్థి భవిష్యత్తు కోసము చాలా వరకు మన ముఖ్యమంత్రి వారు విద్య మీదనే ఎక్కువ ఖర్చు పెట్టి మనల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మీకు ఇప్పుడు చదువుకోమని ఎన్ని వసతులు తల్లిదండ్రులు కల్పించినా ప్రభుత్వం కల్పించినా మీరు ఎక్కువ ఫోన్లు టీవీకే అడక్ట్ అవుతారు. దయచేసి మీ భవిష్యత్ మంచిగా ఉండాలంటే ఒక 3 ఇయర్స్ 9th, 10th ఇంటర్మీడియట్ మీరు ఈ రెండింటికి ఎంత దూరంగా ఉంటే మీ భవిష్యత్తు అంత బాగుంటుంది. మీకు ఇవి మీ తల్లిదండ్రులు చెప్తే మీరు వినరు, అన్నదమ్ములు చెప్తే ఎవరన్నా తెలిసిన వాళ్ళు చెప్పినా కూడా వీళ్ళని మనం చెప్పాడు అని మీకు ఇగో ఎక్కువ అయిపోతుంది. ఈ ఏజ్లో అట్లనే ఉంటుంది. మేము కూడా మా తల్లిదండ్రులు చెప్తుంటే మేము మంచి స్థాయికి వెళ్ళేటున్నాం, కానీ వాళ్ళు చెప్పిన మాట వినగానే మేమేదో మామూలుగా 10th ఇంట్లో డిగ్రీ చదివినాం, పైకి వెళ్ళలేకపోయినాం, పొలిటికల్కి వచ్చినాం. కానీ మీ భవిష్యత్తు పొలిటికల్కి వచ్చినా ఇంకా బంగారు భవిష్యత్తు ఉండాలంటే ఉపాధ్యాయులు చెప్పింది, తల్లిదండ్రులు చెప్పింది మాట విని మీ భవిష్యత్తు తీర్చిదిద్దుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.